నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా శృంగవరపుకోట పెద్ద వీధిలో 50 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సాంప్రదాయ వినాయక చవితి ఉత్సవాలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం వినాయకుడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జనం చేసే ఈ ఉత్సవం ఈ ఏడాది ప్రత్యేకంగా పల్లె ప్రజల ఉత్సాహాన్ని ఆకర్షిస్తోంది. మా కమిటీ కుర్రవాళ్ళ వాళ్ళ యూత్ మొత్తం పెద్దలు పిల్లలు అందరూ కలిసికట్టి ఒక మాట మీద ఉండి ప్రతి ఇయర్ మేము దీన్ని చాలా ఘనంగా నిర్వహించాలనే ఎప్పుడు ముందుకొస్తూ ఉంటాం. ఈ వాయుపత్ర వినాయక స్టార్ట్ చేసి 50 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మన చిన్నలు పెద్దలు తాత చాలామంది ఉన్నారు. ఆ పెద్దల నిశ్చయంగా మేము అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము. లోకమాన్య తిలక్ మన బాలంగా తిలక్ గారు అటువంటి ఆయన చేపట్టిన విధంగానే ఈ యొక్క భారతదేశంలో ఆ సేతు హిమాచలం అంతా ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ యొక్క సమరయోధుల బాటలోనే మేము కూడా మా వాయుపుత్ర యూత్ నడిచి మా యొక్క యూత్కి, కుర్రవాళ్ళు, తర్వాత చిన్నపిల్లలకి, రాబోయే జనరేషన్కి కూడా ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం.